గిల్టీ పార్టీస్ కట్ కొన్ని రోజుల నుంచి చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రత్యేకించి భారత్ కి సంబంధించినటువంటి భూభాగం అది, దాన్ని క్యాప్చర్ చేయడానికి పాకిస్తాన్ వేసినటువంటి ఎత్తులు, ఆ ఎత్తుని తొలగొట్టించడానికి మనం మరొక వైపు చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఇక్కడ గతంలో మళ్ళీ ఎవరికో ఇది కంప్లైంట్ చేసుకోవడం, కొంచెం చూడండి అని చెప్తూ ఉండటము, లేదా మేమిద్దరమే చూసుకుంటామంటే మనం వాళ్ళని అడిగితే వాళ్ళేమో అది వాళ్ళు ఇద్దరు వాళ్ళు కాదని కబుర్లు చెప్పడం, ఇట్లాంటి వ్యవహారాలు ఇప్పుడు భారతదేశం సిద్ధంగా యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. అందుకని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో చూపెడుతున్నటువంటి సిస్టమ్స్ అయితే అయితే లేటెస్ట్ గా వినబడుతున్నటువంటి మాత్రం ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, అంటే పక్క దేశాలలో భారతదేశాన్ని చెరగొట్టాలనుకునే వాళ్ళకి చెక్ పెట్టేటువంటి తత్వం. అందులో గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఏం జరుగుతుంది అన్నటువంటిది అయితే ప్రపంచానికి తెలియట్లేదు. బట్ అక్కడ మాత్రం భారీ ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. ఒకప్పుడు ఫ్రాన్స్ విప్లవం, ఒకప్పుడు బంగ్లాదేశ్ ఏర్పాటు, అంటే అప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడాలని వాళ్ళని గుర్తించారు. పాకిస్తాన్ కి వ్యతిరేకంగా తూర్పు పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమాలు, దాన్ని ఆధారం చేసుకుని ఆనాడు ఇందిరాగాంధీ సైన్యాన్ని పంపించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు అంతకంటే తీవ్రమైనటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. పక్కన అక్కడ ఎన్నికలు పెడతామని, అమెరికా దాని పాక్ లో భాగం చేస్తామని, ఏదేదో చేస్తామని ఇమ్రాన్ ఖాన్ చెప్తుంటే నమ్మనటువంటి ప్రజలు, నేనైతే పాకిస్తాన్ నుండి మాకు ఓడిపోయింది లేదు, పూర్తిగా వెనుకబడిపోవడానికి కారణమవుతుంది, చైనా జోక్యానికి కారణమవుతుంది పాకిస్తాన్ కాబట్టి మాకు పాకిస్తాన్ ఉద్యమం చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు మాత్రం పతాక స్థాయి చేసి దాని ప్రతి ఒక్కళ్ళ నినాదం గో బ్యాక్ పాకిస్తాన్, గో బ్యాక్ ఇమ్రాన్ ఖాన్. దీని ముగింపు